భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం మంత్రి కన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదు చేసుకోవాలని ప్రతి రైతుకు సూచించారు. ఇప్పటికే వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్లానింగ్ లో రైతులు భాగస్వాములు చేస్తామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో బొండాల రకం ధర తగ్గిపోయిందని చెప్పి, బయట మార్కెట్ తగ్గిందని చెప్పి ఇక్కడ మిల్లర్లు తక్కువ కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ చేసి మాతోనూ, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా నాన్నగారితో కూడా మాట్లాడారు. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడా కూడా తక్కువ రేటుకు కొనుగోలు చేయడం వీల్లేదు. రైతు భరోసా కేంద్రంలో రైతులు వచ్చి, నా దగ్గర పలానా ధాన్యం ఉంది, ఇంత ధాన్యం పండించాను, నేను అమ్మాలనుకుంటున్నానంటే మనం చెప్పిన ఎంఎస్పీకి కొనుగోలు చేసి ఏర్పాటు చేయమని చెప్పి ఆయన ఆదేశించారు. ఆ ప్రకారం మనం అన్ని ఏర్పాట్లు చేశాము. 24 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో దానికి సంబంధించిన డబ్బులు రైతు అకౌంట్లో వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా సరే రైతులు తక్కువ ధరకి మిల్లర్లకో లేకపోతే దళాలకో అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించడానికి కొన్ని విధానాలు కూడా తీసుకొస్తాం. ఈ క్రాప్ బుకింగ్ని కంపల్సరీ చేశాం. ఈవెన్ కౌలు రైతులు పండించినా కూడా ఈ క్రాప్ బుకింగ్లో తప్పకుండా నమోదు చేయమని చెప్తున్నాం. ఇదే కాకుండా క్రాప్ ప్లానింగ్కి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అన్ని దశల్లోనూ రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి పైన రాష్ట్ర స్థాయి వరకు ఈ వ్యవసాయ సలహా మండలి నియామకం పూర్తయింది.